కేటీఆర్ దగ్గర మిత్రులు బయటపడ్డారు కాబట్టి కేటీఆర్ గారు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే వారికి డ్రగ్స్ అలవాటు లేకపోతే వారి పైన ఈ ఆరోపణలు రానికి కారణం వారి యొక్క బామ్మర్ది కాబట్టి వారి బామ్మర్దితో పాటు కేటీఆర్ గారిని కూడా వచ్చి ఏదైతే ఈ డ్రగ్స్ టెస్ట్ కి వారి డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ కి వారు కూడా వారి యొక్క శాంపుల్ నిచ్చి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకొని యావత్ తెలంగాణ సమాజానికి వారు డ్రగ్స్ తీసుకుంటారా తీసుకోరా అనే ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అది నిరూపించుకోవాల్సిన ఒక బాధ్యత ఆయన పైన ఉంది. వారి దగ్గర ఏదో నువ్వు మెప్పు పొందనీకి, వారి దగ్గర ఏదో మార్కులు కొట్టే నీకి, ఏది పడుతుంది మాట్లాడితే నీ సొంత పార్టీ నాయకులను నేను తిట్టే పరిస్థితి ఉందిరా నాయన. నీకు చరిత్ర లేదు, పాడు లేదు, రాజకీయం కోసము ఎంత నీచానికైనా దిగజారుతో నీ కుటుంబ సభ్యులు చచ్చిపోతాము మేము ఉరేసుకుంటామని చెప్పి నీచాతి నీచనికి దిగజారి భార్యని బిడ్డని పక్కన పెట్టుకుని వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి మమ్మల్ని గెలిపించకపోతే చనిపోతామని చెప్పి అసలు మాటలు మాట్లాడిన ఒక దిక్కుమాలిన మాటలు మాట్లాడిన చరిత్ర నీది. అసలు ఒక వ్యక్తివి నువ్వు. ఇప్పటికన్నా నీకు చెప్తున్నా, సహచర శాసన మండలిలో నువ్వు గతంలో పనిచేసినావు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నీకు నాకంటే అనుభవం ఎక్కువ ఉండాలి. దురదృష్టం శాతం నీకు ఏదైతే తాడి చెట్టులోకి ఎత్తు పెరిగినో తప్ప కానీ బుర్రలో ఇంత కూడా ఆలోచన జ్ఞానం అనేది పెరగలే. ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మాట్లాడినప్పుడు మన స్థాయి ఏంది, మనం ఎవరిని విమర్శిస్తున్నాము, మన చరిత్ర ఏంది, మన పుట్టుకేంది, మనం ఏడబుట్టినాము, మనం ఏడవెరిగినాము, ఈరోజు ఏ పార్టీలో పోయినాము, మనం ఎట్లా ఏదైతే సంబంధించి చెమెలియన్ లెక్క రంగులు ఏ రకంగా మార్చినాము, అవన్నీ గుర్తు పెట్టుకొని ఆలోచించి జనాల ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడాలి. అవన్నీ పక్కన పెట్టి ఇంకొకసారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అని అంటే బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది, తిరగని అనే పరిస్థితి ఏర్పడుతుంది. నేను కాదు, తెలంగాణలో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే నిన్ను నీ సొంత నియోజకవర్గంలో తిరగనీయకుండా ఆపే పరిస్థితి వస్తుంది. ముందు నియోజకవర్గానికి పో, ఆడున్న సమస్యల్ని పరిష్కరించు. నువ్వు ఆడ మోసం చేసి ఎవరి దగ్గరైతే ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి డబ్బు తీసుకొని మోసం చేసినవో పాపం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందులో 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను మోసం చేసినావు. నమ్మి ఒక లీడర్ అని చెప్పి ఏ కాగితాలు లేకుండా నీకు లక్షలు ఇచ్చారు ఉద్యోగాలు పెట్టిస్తాది ఇదని చెప్తే ముందు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుని వారికి చెల్లించి తర్వాత బయటికి వచ్చి నువ్వు నీతివంతులు లెక్క వివరించి తర్వాత నీతిమాలిన మాటలు మాట్లాడు. అవన్నీ కాక నీతిమాలిన పనికిమాలిన మాటలు మాట్లాడి మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని విమర్శించి ఇష్టం ఉన్నట్టు బయటికి వచ్చి మాట్లాడితే పరిస్థితులు బాగుండే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వీడు రేపు పొద్దున మీతో ఉండడో ఉండడో తెలియదు, రేపు పొద్దున మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చి పెడతాడో తెలియదు. వీరి పుట్టుకైంది వైఎస్ఆర్సీపీలా, వీరికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ వచ్చి బీఆర్ఎస్ పార్టీ, రేపు పొద్దున ఎటు పోతాడు తెలియదు, ఏమవుతాడు తెలియదు. ఇసొంటి ఒక ఆంబోతుని నమ్ముకొని మీరు వారు వెనక నిలుస్తారు అంటే రేపు పొద్దున మీ పరిస్థితి కూడా, ఎందుకంటే మీరు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నికాస్ అయిన కార్యకర్తలు పాపం మీరు మొదటికెళ్లి పార్టీలో ఉన్నారు కాబట్టి వాని చరిత్ర తెలుసుకొని వాన్సొంటునికి మీరు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కూడా కోరుతూ, కౌశిక్ రెడ్డి ఇది లాస్ట్ టైం, ఇంకొకసారి నువ్వు మాట్లాడప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మా కూడా చాలా గలీజ్ గా మాట్లాడొస్తుంది, మేము కూడా బయటికి తీయడం మొదలు పెడితే మొత్తం అందరి చరిత్రతో సహా అన్ని బయటికి వస్తుంది అని చెప్పి కౌశిక్ రెడ్డిని, అదేవిధంగా కేటీఆర్ గారికి మీ యొక్క శాంపుల్ నిచ్చి, ఎందుకంటే మీ దగ్గర వ్యక్తులు ఏదైతే డ్రగ్స్ కొకేన్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మీ పైన ఎన్నో రోజుకెళ్లి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సహచర ఎమ్మెల్యేగా ఇప్పుడు మేము శాంపుల్ ఇచ్చి అపోలో హాస్పిటల్లో మా శాంపుల్స్ మేము ఇచ్చి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. నిజంగా మీరు శాంపుల్ ఇవ్వాలని కూడా మేము రావాల్సిన అవసరం లేదు, మీరే మీడియాను వెళ్ళండి, మీరే ప్రెస్కి చెప్పండి మేము పోతున్నాం శాంపుల్ ఇవ్వని, కానీ హాస్పిటల్ కొండి శాంపుల్ ఇవ్వండి, ఆ రిపోర్ట్ తెచ్చి బయట మీడియాకి బయట పెట్టండి, అయిపోతుంది. అవన్నీ కాక ఇటువంటి ఆమోతులని బయటికి ఇచ్చి పెడితే ఇంకా అనుమానాలు నిజమైనవి అని చెప్పి నిజంగా వాస్తవానికి అదే నిజమని చెప్పి యావత్ తెలంగాణ సమాజం నమ్మే ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ గారు కూడా సూచనలు ఇస్తున్నారు.